పెద్దందార్లకి పేదవాళ్లకి జరుగుతున్న యుద్ధంలో పేదవారు నోరు తెరిచి జరిగిన లబ్ధి చెప్పలేరు పెత్తందారులు వాళ్ల ఆటలు సాగట్లేదు కాబట్టి దుష్ప్రచారాన్ని పెద్ద మీడియాతో కలిసి ముమ్మరం చేసి అభివృద్ధి జరగట్లేదు అనే మాటని రాష్ట్రమంతా వ్యాపించేలా చేశారు కానీ ప్రతి ఒక్కరికి ప్రతి ప్రాంతంలో జగన్ మార్క్ అభివృద్ధి కనిపిస్తూనే ఉంటుంది ప్రతి ఏరియాలో ఒక ఆస్పత్రి కనిపిస్తుంది అద్భుతమైన ఒక పాఠశాల కనిపిస్తుంది అలా ముందుకు వెళితే ఒక రైతు భరోసా కేంద్రం కనిపిస్తుంది అలానే ప్రజలకు అందుబాటులో ఉండే ఒక సచివాలయం కనిపిస్తుంది ఇలా గాంధీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యం కనిపిస్తుంది కానీ దీని గురించి ఎవరు మాట్లాడరు పోనీ చంద్రబాబు నాయుడు పద్నాలుగు సంవత్సరాలుగా ఇన్ని పనులు చేశాడని ఎవరు చెప్పరు ఏం చెప్పినా హైదరాబాద్ అంటారు అని పేర్కొన్నారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొత్త ప్రభుత్వం జగన్ గారు వెళ్ళలేదు ఫస్ట్ టైం వెళ్ళాను నేను ఎందుకు క్షమాపణ చెప్పాలనుకున్నా నేను ఈ సంక్షేమ పథకాలు అంటే వేపుల నుంచి పది మంది పది రకాలుగా మాట్లాడుతుంటే సమ్వేర్ యు టెన్ టు గెట్ ఇన్ఫ్లుయన్స్డ్ పంచిపెట్టేస్తున్నారు పెట్టేస్తున్నారు ఇవి చేస్తున్నారు అది మొత్తం అందరికీ పంచి పెడుతున్నారు మరి అభివృద్ధి ఏముంటుంది ఇది కరెక్టా కాదా మరి ఫస్ట్ టైం చూశా ప్రాక్టికల్గా విలేజ్ విలేజ్ తిరిగా తిరిగినప్పుడు నాకు అనిపి ఇదేంటి పంచిపెట్టేస్తున్నారు పెట్టేస్తున్నారు జరిగిన డెవలప్మెంట్ అన్నది బయటకి తెలియనియకుండా చేశారేంటి